very good morning and welcome and Velugu paper తీసుకొని నేను వచ్చాను మీరు కూడా వచ్చేయండి ఇవాల్టి వెలుగు పేపర్ బ్యానర్ ఐటమ్ అంటే తెలుసా నిరసనల హోరు మన మొత్తం రాష్ట్రమంతా కూడా నిరసనల హోరెత్తింది సిద్దిపేట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనాలు ఇలాంటి అనేక రకాల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి సంజయ్ ఆరోగ్యం క్షీణించడంతో మనకు తెలుసు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిరాహార దీక్ష కూర్చున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్రిక్తత నెలకొంది నిన్న రాత్రి దీక్ష విరమణ జరిగింది సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి దీంతో పాటు రైతు బంధు ఈసారి దుబ్బాకకే ముందిస్తారట ఎలక్షన్స్ మహత్యం సో పోలింగ్ కు ముందు రైతుల అకౌంట్లలో డబ్బు వేసేలా సర్కారు వ్యూహం రచిస్తోంది అని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం ఆసరా పెన్షన్లు కూడా ఈసారి దుబ్బాకకే ఫస్ట్ ఇస్తారట డ్రైవర్ కు మూర్ఛ బావిలో పడ్డ జీపు డ్రైవర్ మృతి ముగ్గురు గల్లంతు చాలా దారుణం అండి వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది దాని గురించిన వార్త చూద్దాం అండ్ ధరణిలో స్లాట్ బుకింగ్ ఎట్లా పోర్టల్లో కనిపించని ఆప్షన్ 3-4 రోజులుగా ఇదే పరిస్థితి సో ధరణిలో స్లాట్ బుకింగ్ కనిపించక జనాలు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ దాని గురించిన వార్త చూద్దాం రైతులకు ఫాస్ట్ గా పరిహారం ఏ సీజన్ లో పంట నష్టపోతే అదే సీజన్ లో పరిహారం అందించే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది దానికి సంబంధించిన వార్త అండ్ రాష్ట్రంలో మరో 2 ఫార్మా యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనం అదే పేజ్ లో న్యూస్ చూడొచ్చు ఇలాంటి బోలెడన్ని వార్తలు వచ్చే వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చాను మీరు కూడా వచ్చేయండి V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి ఒక 40-45 మినిట్స్ లో నేను మీకు వార్తలన్నీ వివరంగా చెప్తాను మీకు ఆలస్యం చేయకుండా నేనైతే స్టార్ట్ చేసినా మీరు కూడా జస్ట్ షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి చలో ఠీకే నేనైతే మొదలు పెడుతున్నా నిరసనల హోరు మొన్న సిద్దిపేటలో పోలీసుల తీరు బీజేపీ శ్రేణుల మీద లాఠీ చార్జ్ చేయడం అలాగే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎంపీ అని కూడా చూడకుండా ఆయన మీద చాలా దురుసుగా ప్రవర్తించారు పోలీసులు ఆయన మెడని పట్టి మరీ గుంజిన పరిస్థితి సో దానివల్ల నిన్న మొత్తం కూడా ఆ టెన్షన్ తాలూకు ఛాయలు నిన్న కూడా క్లియర్ గా కనిపించాయి బీజేపీ శ్రేణుల ఆందోళనలు నిరసనలతో మొత్తం రాష్ట్రం అంతా హోరెత్తించిన పరిస్థితి అండి పొద్దుటి నుంచి కూడా అన్ని జిల్లాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రోడ్లెక్కారు ర్యాలీలు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు ఇలా రకరకాలుగా ప్రభుత్వ అణచివేతకు సంబంధించి తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి చాలా చోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు మరి కొన్ని చోట్ల యాజ్ యూజువల్ గా అడ్డుకున్న పరిస్థితి సో ముఖ్య నేతలు నీళ్లలోనే నిర్బంధించారు కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష శిబిరానికి పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు మొన్న సిద్దిపేటలో జరిగిన ఘటనలు గాయపడి తీవ్రంగా అలసిపోయిన సంజయ్ నిన్న మార్నింగ్ నుంచి కొంత నీరసంగా కనిపించారు ఇంకా దీక్ష కంటిన్యూ అవుతున్న కొద్దీ ఆయన బాగా నీరసించిపోయారు సో గంటకి షుగర్ లెవెల్స్ పడిపోతుండడంతో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైన పరిస్థితి ఇంకా సాయంత్రం ఆయన పరీక్షించిన డాక్టర్స్ హెల్త్ కండిషన్ విషమంగా ఉంది ఇప్పుడు ఆయన దీక్ష విరమించకపోతే ఇంకా కోమలకు వెళ్లిపోతారని చెప్పారు సో పార్టీ కేంద్ర కమిటీ సూచనల మేరకు సంజయ్ ని హాస్పిటల్ తరలించారు వివేక్ వెంకటస్వామి జితేందర్ రెడ్డి సంజయ్ కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన పరిస్థితి అయితే ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు పోలీసులను ఉపయోగించి అని చెప్పి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారండి ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏదో శాశ్వతంగా అధికారంలో ఉండిపోతామని చెప్పి అనుకుంటుంది టైం మారడానికి ఎంతో టైం పట్టదు అని చెప్పి ఆయన తీవ్రంగా మాట్లాడారు అండ్ పోలీసు యంత్రాంగం ఈ విషయం గుర్తుంచుకోవాలి ఎప్పుడూ అధికార పార్టీగా టీఆర్ఎస్ ఉండదు ఈ దౌర్జన్యాల్ని వాటిని ఆపాలి పోలీసులు అని చెప్పి ఆయన అన్నారు అండ్ ఆ డబ్బు హరీష్ బంధువులదేనేమో అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో మాట్లాడారు అందరూ రావులే దుబాక్లో దొరికిన డబ్బు హరీష్ రావు బంధువులది ఎందుకు కాకూడదు అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేశారు అండ్ మీరెంత మీ క్యాడర్ ఎంత అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీని ఉద్దేశించి ఓటం భయం మీకా మాకా మీరెంత మీ క్యాడర్ ఎంత అని చెప్పి ఆయన చాలా చులకనగా మాట్లాడిన పరిస్థితి 27 మందిపై కేసులు పెట్టాం సిద్దిపేట ఘటనకి సంబంధించి అని చెప్పి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడారు సురభి అంజన్ రావు జితేందర్ రావుపై ఒక కేసు సీజ్ చేసిన డబ్బులు ఎత్తుకెళ్లిన దానికి సంబంధించి 27 మందిపై మరో కేసు నమోదు చేశామని చెప్పి ఆయన మాట్లాడారు సో మొత్తం ఎవరేం మాట్లాడారో మనం వివరంగా చూద్దాం అయితే క్యాడర్ మొత్తం కదిలి వచ్చిందండి బండి సంజయ్ దీక్ష కూర్చోవడంతో మొత్తం పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కరీంనగర్ బయలుదేరారు కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు అయినా చాలా మంది వచ్చి బండి సంజయ్ ని పరామర్శించిన పరిస్థితి సీనియర్ నేతలందరూ కూడా డికే అరుణ బాబు మోహన్ పెద్దిరెడ్డి తదితరులు ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు ఈవినింగ్ వివేక్ వెంకటస్వామి జితేందర్ రెడ్డి కూడా వచ్చి సంజయ్ తోనే ఉన్నారు దీక్ష విరమణ కూడా చేయించారు వాళ్లే తర్వాత వారు మీడియాతో మాట్లాడారు ఆయన హెల్త్ క్షీణించడంతో హాస్పిటల్ కి తరలించాం నచ్చ చెప్పి దీక్ష విరమింప చేశామని చెప్పి ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి చెప్పారు దుబ్బాక గెలుపులో సంజయ్ అవసరం ఎంతో ఉంది టీఆర్ఎస్ పెద్దలు కాళేశ్వరంలో వచ్చిన కమిషన్లను దుబ్బాక ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు కేంద్ర బలగాలు ఐటీ అధికారులను రప్పించి దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా లీడర్స్ అన్నారు సో దాని గురించిన వార్త మనం లోకల్ పేజీలో కంటిన్యూషన్ చూద్దాం రైతు బంధు ఈసారి దుబ్బాకకే ముందు సో దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ రైతులకు ఈసారి రైతు బంధు అందరికన్నా ముందు రైతు బంధు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం ఈ పేజ్ లో చూసినాం November 3rd పోలింగ్ జరగబోతోంది మనందరికి తెలుసు దుబాక బై ఎలక్షన్స్. కరెక్ట్ గా దానికి ఒకటి రెండు రోజుల ముందే రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో పడేలాగా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం అన్న సమాచారం వస్తుంది. ప్రగతి భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దుబాక రైతులకి పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులని చెప్పి మనం చూస్తున్నాం. దుబాక జనానికి ఆసరా పెన్షన్లు కూడా ముందే ఇవ్వాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారండి. సో ఈ మధ్య బాగా వర్షం కురిసి వరి, పత్తి, కంది ఇలాంటి పెసర పంటలు బాగా దెబ్బతిన్నాయి. రైతుల్లో విపరీతమైన ఆగ్రహావేశాలు కూడా ఉన్నాయి. సో వీటిని మక్కల్ని కొనేందుకు ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత మళ్ళీ రైతుల ఆందోళనతో దిగి రావడం, వీటన్నిటి నేపథ్యంలో రైతులు విపరీతమైన కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. రైతుల కోపం చల్లార్చేందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దాని గురించి మనం లోపల పేజీలో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా 10వ తేదీ నాటికి ఆసరా పెన్షన్లు ఇస్తారు. దుబాక సెగ్మెంట్ లో ఆసరా లబ్ధిదారులు సుమారు 20,000 మంది ఉన్నారు. సో బై ఎలక్షన్ దృష్ట్యా దుబాకలో ఈ పెన్షన్లు ముందే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో వీరందరికీ పోలింగ్ కి ముందు పెన్షన్ అందించే ఛాన్స్ ఉందా అని చెప్పి రూరల్ డెవలప్మెంట్ అధికారులని ప్రగతి భవన్ వర్గాలు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. దాని గురించి వార్త చూద్దాం. అండ్ డ్రైవర్ కు మూర్చ వచ్చి జీపు బావిలో పడి డ్రైవర్ మృతి చెందారు. 3 గల్లంతయ్యారు. ప్రాణాలతో 10 మంది బయటపడే ఘటన వరంగల్ రూరల్ జిల్లా గవిచెర్ల దగ్గర జరిగిందండి. 14 మందితో వెళ్తున్న జీపు బావిలోకి దూసుకెళ్లింది. పాపం డ్రైవర్ కి మూర్చ వచ్చి ఈ ఘటన జరిగింది. పాపం డ్రైవర్ అందులోనే జీప్ లోనే చనిపోయిన పరిస్థితి. మరో 3 రాజుకి అయితే తెలియలేదు. 10 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. నిన్న నీట మునిగిన జీపును రాత్రి 9:30 సమయంలో బయటకు తీగా అందులో డ్రైవర్ డెడ్ బాడీ కనిపించిందని చెప్పి చూస్తున్నాం. మనం అక్కడ ఫోటోలో చూడొచ్చు. బావిలో పడిన జీప్ ను క్రేన్ తో పోలీసులు బయటకు తీస్తున్న ఫోటో. అండ్ ధరణిలో స్లాట్ బుకింగ్ ఎట్లా? సో ఆగమేఘాల మీద ధరణి అంతా కూడా పోర్టల్ అంతా రెడీ చేసేసాం అది ఇది అంటున్నారు. రేపటి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. 3 చింతలపల్లిలో పోర్టల్ ను స్టార్ట్ చేయబోతున్నారు సీఎం కేసీఆర్. అయితే ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. కానీ 3-4 days గా స్లాట్ బుకింగ్స్ ఎట్లా అనే దాన్ని మాత్రం పోర్టల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తున్న ధరణి పోర్టల్లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉంది. కానీ దాని మీద క్లిక్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే దిస్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ధరణి సిటిజన్ సైన్ అప్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో మరి స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలో అర్థం కాక జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి దీని గురించి ఏమైనా చెప్తారేమో అధికారులు, వెయిట్ చేయాలి. నెక్స్ట్ పేజ్ కొద్దామండి. సెకండ్ పేజ్ వస్తే సంజయ్ దీక్ష విరమణ, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపు చేసిన వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి. మనం అక్కడ ఫోటోలు చూడొచ్చు. బండి సంజయ్ కి డాక్టర్లు సెలైన్ పెట్టారు. కరీంనగర్ లో తన ఆఫీస్ లో దీక్ష చేస్తున్న సంజయ్ కి అంతకు ముందు తనను పరామర్శించడానికి వచ్చిన నేతలతో ఆయన ఆఫీస్ లోపల నుంచే మాట్లాడుతున్నారు. ఆ ఫోటో కూడా చూడొచ్చు. అండ్ తర్వాత హాస్పిటల్ కి తరలిస్తున్న పార్టీ లీడర్లు ఆ ఫోటో కూడా చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు బండి సంజయ్ దీక్షకి సంఘీభావంగా. సో రాష్ట్ర సర్కార్ సిద్దిపేట పోలీసుల తీరును నిరసిస్తూ నిన్న నిరాహార దీక్షకి కూర్చున్నారు. సో ఆయన ఆరోగ్యం బాగా విషమంగా మారడంతో ఆయన్ని తరలించారు హాస్పిటల్ కి. రాత్రి 8:30 గంటల టైంలో బండి సంజయ్ని కరీంనగర్ లోని అపోలో రీచ్ హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి ఆయనకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపు చేశారు. నిన్న కరీంనగర్ లో ఆయన దీక్ష చేపట్టంగానే మొత్తం కూడా మంగళవారం పొద్దంతా అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అన్ని జిల్లాల నుంచి కూడా క్యాడర్ అంతా తరలి వచ్చిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. సో పార్టీ నేతలు, కార్యకర్తలంతా సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం కనిపించింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో దీక్ష స్టార్ట్ చేశారు సంజయ్. యాక్చువల్లీ అప్పుడే పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయన కాలు ఇబ్బంది అయింది. అండ్ ఆయన మెడ దగ్గర గొంతు మీద చేయి పెట్టి మరి పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆయన అప్పటికే చాలా నీరసించిపోయారు. నిన్న మార్నింగ్ కే బాగా నీరసంగా కనిపించారు. కారులోకి నెట్టేయడంతో కొంచెం ఆ దెబ్బలకి దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. గంటకి నిన్న మార్నింగ్ నుంచి షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ పడిపోతే ప్రమాదం అని చెప్పి డాక్టర్స్ చెప్పడంతో ఇంకా కేంద్ర కమిటీ సూచనల మేరకు దీక్ష విరమింప చేశారు. మధ్యాహ్నం 1 గంటకు డాక్టర్స్ టెస్ట్ చేసి షుగర్ లెవెల్స్ 80కి పడిపోయినట్లు చెప్పారు. తర్వాత 3 గంటల తర్వాత టెస్ట్ చేస్తే 70కి పడిపోయాయి. అప్పటికే ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సో సంజయ్ బాడీలో షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, హెల్త్ కండిషన్ ఇబ్బందిగా మారుతోందని చెప్పి డాక్టర్స్ చెప్పడంతో ఇంకా సాయంత్రం పోలీసులు వచ్చారు దీక్షా శిబిరం దగ్గరికి. వాళ్ళని చూసి బీజేపీ కార్యకర్తలు నిరసనకి దిగారు. అయితే సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే సంజయ్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా కార్యకర్తలు హెచ్చరించిన పరిస్థితి అండి. సో పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత టూటా ఉన్న సిఐ లక్ష్మీబాబు శిబిరం వద్దకు వచ్చి సంజయ్ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి వచ్చామని చెప్పడంతో వాళ్ళందరూ కూడా శాంతించిన పరిస్థితి. ఇంకా జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ శౌరయ్య టీం వచ్చి సాయంత్రం బండి సంజయ్ టెస్ట్ చేసి అప్పటికే షుగర్ లెవెల్స్ 59కి పడిపోయి ఇంతకంటే తగ్గితే చాలా డేంజర్ అని చెప్పడంతో దీక్ష విరమింప చేశారు. సో వెంటనే జిల్లా హాస్పిటల్కి తరలించాలని చెప్పి స్పష్టం చేశారు. సో ఆ తర్వాత దీక్ష విరమింప చేసి ఆయన్ని అపోలో రీచ్ హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తల్లో పనిచేస్తున్నారు అని చెప్పి ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిందండి. నిన్న బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సీఈఓ శశాంక్ గోయల్ కి ఫిర్యాదు కాపీ అందజేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ టీఆర్ఎస్ కార్యకర్తల పనిచేస్తున్నారు, ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి వినతి పత్రం ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ కంప్లైంట్ లో చెప్పారు. లోకల్ పోలీసులపై మాకు నమ్మకం లేదు, కేంద్ర బలగాలతో ఉప ఎన్నికలు నిర్వహించండి, కేంద్ర బలగాలను రప్పించండి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి డౌట్ వస్తుందని చెప్పి కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. టీఆర్ఎస్ కి ఓటమి భయం పట్టుకుంది, ఓడిపోతుందనే భయంతోనే ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోంది, పోలీసులతో ఎట్లయినా సరే మమ్మల్ని అణచివేయాలని చూస్తోందని చెప్పి ఆయన తీవ్రంగా మాట్లాడారు. దుబ్బాకలో బీజేపీ నైతికంగా విజయం సాధించింది, టీఆర్ఎస్ ఇంత భయపడుతుంటేనే అర్థమవుతోంది, మేము గెలుస్తామన్న భయం ఎంతలా వెంటాడుతోందో టీఆర్ఎస్ అని చెప్పి కూడా మాట్లాడారు. ఈ 6 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా డబ్బు పెట్టకుండా గెలిచిన ఉదంతాలే లేవు అని చెప్పి కూడా రామచంద్రరావు అన్నారు. డబ్బులతో టీఆర్ఎస్ నేతలు ఓట్లు కొంటున్నారు, ప్రజా సంకల్పం ముందు అవేం పనిచేయవని చెప్పి కూడా రామచంద్రరావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికలు టీఆర్ఎస్ ఓటమికి నాంది పలుకుతాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి కారుతో పాటు బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. అక్కడ డబ్బు దొరకపోవడంతో పక్కింటి నుంచి డబ్బు తీసుకొచ్చి వీళ్ళదే అని చెప్పి చెప్పారు. అసలు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడైనా పర్యటించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది, కానీ బండి సంజయ్ ని రాకుండా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. నోటీసులు ఇచ్చే సోదాలు చేసినామని చెప్పి సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ నిన్న మీడియాతో మాట్లాడారండి. తనిఖీల్ని రికార్డ్ చేసినాం, ఎక్కడికక్కడ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో డబ్బుల్ని సీజ్ చేశామని చెప్పి ఆయన అన్నారు. సిద్దిపేటలో ముందస్తుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే సోదాలకి దిగామని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. తనిఖీల సందర్భంగా వీడియోలు తీసాం, ఫోటోలు తీసామని చెప్పి వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సురభి అంజన్ రావు ఇంట్లోనే క్యాష్ దొరికింది, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలోనే డబ్బులు సీజ్ చేశామని చెప్పి కమిషనర్ చెప్పిన పరిస్థితి. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎన్నికల నియమాలు అమల్లో ఉంది, ఎవరి నుంచి సమాచారం అందినా అనుమానం ఉన్న ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేస్తున్నామని చెప్పి సిపి అన్నారు. సంజయ్ కి నేనే ఫోన్ చేశానని చెప్పి సిపి చెప్పారు. సిద్దిపేట లెక్చరర్స్ కాలనీలో డబ్బులు సీజ్ చేసిన విషయాన్ని కరీంనగర్ ఎంపీకి తానే ఫోన్ చేసి స్వయంగా చెప్పానని చెప్పి జోయల్ డేవిస్ చెప్పారు. ఇప్పటికీ ఇక్కడికి వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి రావద్దు అని చెప్పి కూడా చెప్పాను, అయితే అక్కడికి రావడం లేదని చెప్పి బండి సంజయ్ అన్నారు. కానీ సిద్దిపేటకు వచ్చేందుకు సంజయ్ ప్రయత్నించారు, పోలీసులు అందుకే ఆయన అదుపులోకి తీసుకుని తిరిగి కరీంనగర్ పంపించారు. ఆ టైంలో ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లుగా అంటున్నారు, బట్ అలాంటిది ఏం జరగలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ నిన్న మనం ఫొటోస్ లో క్లియర్ గా చూసాం, బండి సంజయ్ గొంతు మీద ఎట్లా చేపెట్టి అదిం పెడుతున్నారు పోలీసులు. సో ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చేవారిని పోలీసులు ఎక్కడ అడ్డుకోవడం లేదు, ముందస్తు ప్లాన్ ప్రకారమే కొందరు గొడవ చేసి పోలీసుల నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పి కూడా సిపి ఆరోపించిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. మరో 837 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. హెల్త్ బులెటిన్ లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 21,099 మందికి టెస్టులు చేస్తే 837 కేసెస్ వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 185, జిల్లాల్లో 652 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ లో చెప్పారు. కరోనాతో మరో 4 మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కేసులు తగ్గినాయని వైరస్ లేదనుకోవద్దు అని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కేసులు తగ్గుతున్నాయి కాబట్టి వైరస్ పోయిందని అలసత్వం వహించద్దు, వైరస్ బ్యాక్టీరియాలకు చలికాలం చాలా అనువైనది, ఆల్రెడీ డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి, ఈ టైంలో ఇంకా కరోనా మన చుట్టూతోనే ఉంది కాబట్టి ఇది కూడా సోకితే మరింత ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం అండ్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి కూడా ఆరోగ్య శాఖ చెప్తుంది. గతేడాదితో పోలిస్తే దాదాపు 40-50% వరకు డెంగ్యూ, స్వైన్ ఫ్లూ కేసులు తగ్గాయని చెప్పి కూడా నిన్న చెప్తుందండి. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆల్రెడీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, మన దగ్గర ఆ సిచ్యుయేషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కరోనా పోయిందని అలసత్వం వహించొద్దు అని చెప్పి కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో మనం స్లాట్ బుకింగ్ ఎట్లా, సో ధరణిలో భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా వికారాబాద్ జిల్లా భూముల వివరాలతో నిర్వహించిన ధరణి పోర్టల్ కే ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూపునిచ్చిన పరిస్థితి. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కేటగిరీలుగా రెడీ చేసింది. సో అమ్మడానికి, కొనడానికి వీల్లేని 22A జాబితాలోని నిషేధిత భూముల వివరాల్ని పోర్టల్లో చేర్చింది. సర్వే నెంబర్ల వారీగా మార్కెట్ వాల్యూని క్లియర్ గా పేర్కొంది. అయితే ధరణి పోర్టల్లో కనిపిస్తున్న చెక్ ల్యాండ్ డీటెయిల్స్ ని క్లిక్ చేస్తే కేవలం వికారాబాద్ జిల్లా వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి, మిగిలిన జిల్లాల వివరాలు ఏం కనిపించట్లేదు. అండ్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వివరాలను ఇందులో పొందుపరిచినా సరే పూర్తిగా లేవు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ మార్టిగేజ్ భూముల వివరాలు కూడా దీనిలో కనిపిస్తున్నాయి. సో ఏదైనా భూమిని బ్యాంక్ లో తనఖా పెట్టి ఉంటే ఈ పోర్టల్ ద్వారా తెలిసిపోతుంది. అండ్ సర్వే నెంబర్ల వారీగా కూడా దీనిలో మార్కెట్ వాల్యూని పొందుపరిచారు. రేపు సీఎం చేతుల మీదుగా ధరణి స్టార్ట్ కాబోతోంది. బట్ ఈ స్లాట్ బుకింగ్ ఎట్లా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. షామీర్పేట మండలం నుంచి విడదీసి కొత్తగా 3 చింతలపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచే ఆ మండల కేంద్రం సీఎం దత్తత గ్రామం కూడా, సో అక్కడి నుంచే ధరణి పోర్టల్ స్టార్ట్ చేస్తారు. ప్రారంభోత్సవం తర్వాత జర్నలిస్టులతో కలిసి సీఎం లంచ్ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లను దసరాకు ప్రారంభించాలని అనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. సో రేపు ఇది స్టార్ట్ కాబోతోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్ట్. సో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు నేతలు నిన్న కథం తొక్కారు. ఊర్లు, మండలాలు, పట్టణ కేంద్రాల్లో పార్టీ లీడర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీనియర్ నేతలందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారండి, బయటకు రానివ్వలేదు. దీనిపై నేతలు ప్రభుత్వ పోలీసుల తీరుపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడలో ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేక్ మండిపడ్డారు, పోలీసుల్ని టీఆర్ఎస్ కార్యకర్తలాగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి. అండ్ కేసీఆర్ పిరికి పంద, అందుకే పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చెప్పి చూస్తున్నారని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితి. దుబాకలో అధికార పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఉంటే ఎందుకు పోలీసుల్ని వాడుతున్నారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ తార్నాకల్లో నివాసంలో ఎమ్మెల్సీ రామచంద్రరావుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ పై దాడికి పోలీసులను ఉపయోగించిందని చెప్పి ఆయన మండిపడే పరిస్థితి. అండ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ని బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. సో ఇలా ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు, సీనియర్ నేతల్ని. మిగిలిన కార్యకర్తల నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. అండ్ నా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు, హౌస్ అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై ఎంపీ అరవింద్ ఈ సందర్భంగా ఫైర్ అయ్యారండి. పొద్దున్నే నా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు, మీ సీఎం ప్రగతి భవన్ లో ఉన్నాడా, ఫామ్ హౌస్ లో ఉన్నాడా, నన్నెందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన పోలీసుల మీద ఫైర్ అయిన పరిస్థితి. పటాన్చేరు కెమికల్స్ దుర్వాసన బంజారాహిల్స్ కు వస్తుంది, కేటీఆర్ కు అర్థం కాదా అని చెప్పి ప్రశ్నించారు. తనను హౌస్ అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐతో వాగ్వాదానికి దిగారు. అక్కడ నా భార్యకు ఫోన్ చేసి మీ భర్త వచ్చారా అని అడుగుతున్నారట, నా గురించి అడగడానికి అసలు మీరెవరు, కేసీఆర్ ఆయన పర్సనల్ ఖాతా నుంచి మీకు ఏమైనా జీతాలు ఇస్తున్నాడా అని చెప్పి ఆయన పోలీసుల్ని నిలదీసిన పరిస్థితి. ఏ ఆర్డర్ తో తన ఇంటికి పోలీసుల్ని పంపారు అని చెప్పి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కూడా అరవింద్ ఫైర్ అయ్యారు. నీ దిక్కుమాలిన ప్రగతి భవన్ తప్ప ఎక్కడికైనా పోవచ్చు కదా, నేను ఎక్కడికి పోవాలో నువ్వు చెప్తావా, నేను వస్తే చేస్తావా, ఏం చేస్తావు నువ్వు, నేను ఏం చేస్తే నీకెందుకు, నేను ఎక్కడికైనా పోతా, ప్రగతి భవన్ ముట్టడికి నా పార్టీ ఏం పిలుపునివ్వలేదని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే రాష్ట్రంలో బీజేపీని దొంగ దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అని చెప్పి ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుయుక్తులు పాల్పడుతోందని చెప్పి మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి మండిపడ్డారండి. నిన్న వాళ్ళు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళని కూడా వీళ్ళు పరామర్శించి ధైర్యం చెప్పారు. బై ఎలక్షన్ లో ఎట్లయినా సరే గెలవడానికి టీఆర్ఎస్ ఇలాంటి కుయుక్తులకి పాల్పడుతోంది, పోలీసుల్ని వాడుకుంటోందని చెప్పి వాళ్ళు మండిపడ్డారు. దుబాక బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు ఇంట్లో డబ్బేమీ దొరకపోవడంతో కావాలని చెప్పి పక్కింట్లో దొరికిన డబ్బుని ఆయన డబ్బుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ శ్రేణుల్ని పక్కదారి పట్టించి దుబాక ఓటర్లని వాళ్ళకి డబ్బులు పంపిణీ చేయడం ఈజీగా అవుతుందని చెప్పి కావాలని ఇలాంటి ప్లాన్స్ చేస్తోంది టీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అండ్ దీని కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పి కూడా ధైర్యం నూరు పోశారు. అధికార పార్టీ చేసే డబ్బుల పంపిణీని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి, వీడియోలు, ఫోటోలు తీసి బయట పెట్టాలని చెప్పి కూడా సూచించారు. దుబ్బాకలో బీజేపీ గెలిచి సీఎం కేసీఆర్ కు చెంప పెట్టులాగా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి కూడా అన్నారు. సిద్దిపేట లెక్చరర్స్ కాలనీ ఘటనతో సంబంధం లేనివని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. దీనికి సంబంధించి కంప్లైంట్ చేశాం సిపికి అని చెప్పి కూడా లీడర్స్ అన్నారు. అండ్ ఓడిపోతామనే భయంతోనే అరాచకాలని చెప్పి సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి డీకే అరుణ విమర్శిస్తున్నారు. దుబ్బాక బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని ముందే తెలిసింది ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా, అందుకనే మైండ్ గేమ్ ఆడుతున్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారు సీఎం కేసీఆర్ అని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని చెప్పి దుబ్బాక ఓటర్స్ ని బెదిరిస్తున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆమె ఆరోపించారు. సర్కార్ తీరును నిరసిస్తూ సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి నిన్న డిమాండ్ చేశారు. మొత్తం దీక్షకు దిగారు బండి సంజయ్, మనకు తెలుసు. సో ఆయన్ని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. సంజయ్ పై దాడి దారుణం, సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. అండ్ మొత్తం అభివృద్ధి జరగలేదు దుబ్బాకలో, సో ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు, వారంతా బీజేపీ వైపు ఉన్నారన్న విషయం తెలిసి దుబ్బాక రిజల్ట్ టీఆర్ఎస్ ఓటమికి నాందవుతుందని తెలిసే కేసీఆర్ ఇలాంటి కుయుక్తులు పాల్పడుతున్నారని చెప్పి మండిపడ్డారు. అండ్ హరీష్ కు అబద్దాలు డాక్టరేట్ ఇవ్వాలి అని చెప్పి ఆమె మండిపడ్డారు. కేంద్రం నుంచి డబ్బులు రాలేదు, వ్యవసాయ మీటర్లు పెడతారని చెప్పి రకరకాల అబద్దాలు ఆడుతున్నారు మంత్రి హరీష్ రావు. ఆయనకి అబద్దాలు చెప్పడంలో డాక్టరేట్ ఇవ్వాలి, కేసీఆర్ కంటే ఎక్కువగా హరీష్ రావు అబద్దాలు చెప్తున్నారు అని చెప్పి ఆమె ఎగతాళి చేశారు. రైతులు పంటలు నష్టపోయి బాధల్లో ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఇంతకంటే దారుణం ఉంటుందని చెప్పి క్వశ్చన్ చేశారు. దుబాక్ లో బీజేపీని గెలిపిస్తే ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడమన్నారు. అండ్ బాబు మోహన్ సంజీపి దాడిని ఖండించారండి. ఎందుకో దుబాక్ అభివృద్ధి సిద్దిపేట గజ్వేల్ మాదిరిగా దుబాకని అభివృద్ధి చేస్తామని చెప్పి హరీష్ రావు అంటున్నారు కదా, అంటే ఇప్పటిదాకా ఎందుకు దుబాక్ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి బాబు మోహన్ క్వశ్చన్ చేసిన పరిస్థితి. అండ్ టీఆర్ఎస్ ర్యాలీకి వస్తే 500 మనం అక్కడ ఫోటో చూడొచ్చు, క్లియర్ గా ₹500 పంచిపెడుతున్నారు. దుబాక్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేత డబ్బులు పంచుతున్న ఫోటో అది. తొగుటలో నిన్న టీఆర్ఎస్ యువ గర్జన బైక్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్న వాళ్లకు మునిపల్లి టీఆర్ఎస్ జెడ్పీటీసీ భర్త సాయి ₹500 చొప్పున పంచిపెడుతున్నారు. ర్యాలీ తర్వాత యువకుల్ని బహిరంగంగానే పిలిచి మరీ ఆయన డబ్బులు ఇచ్చిన పరిస్థితి. అండ్ అధికారంతో గెలవాలనుకుంటే ప్రజలు సహించరు అని చెప్పి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ తెరతీసింది, బీజేపీ అభ్యర్థి ఇంటిపై దాడి చేయించిందని చెప్పి ఆయన ఆరోపించారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం తీవ్రమైన చర్య అని చెప్పి కూడా నేను ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్లా అధికారంతో గెలవాలనుకుంటే ప్రజలను చూస్తూ ఊరుకోరు, ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ సిద్దిపేటలో దొరికిన డబ్బు హరీష్ బంధువులది కావచ్చుగా అని చెప్పి నేను మీడియాతో చిట్చాట్ గా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు, అందరూ రావులే, సిద్దిపేటలో దొరికిన డబ్బు హరీష్ రావు బంధువులది కావచ్చు కదా, ఎన్నికల్లో డబ్బు పంచడం వేరు, ఇంట్లో డబ్బు పెట్టుకోవడం దాన్ని పట్టుకోవడం వేరు, డబ్బు కోసం సోదాలు జరుపుతున్నప్పుడు పోలీసులు ఎందుకు రిటర్నింగ్ ఆఫీసర్ ని పిలవలేదు అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు ఎందుకు రప్పించలేదని చెప్పి క్వశ్చన్ చేశారు. నిన్న సీఎల్పీ ఆఫీస్ లో ఆయన మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. సిద్దిపేటకి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ వెళ్తుంటే ఆపాల్సిన అవసరం ఏంటి పోలీసులకు అని చెప్పి కూడా రేవంత్ క్వశ్చన్ చేశారు. ఒకవేళ బండి సంజయ్ వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అంటే మరి హరీష్ రావు వల్ల రాదా, బీజేపీ స్టేట్ చీఫ్ వల్ల వస్తుంది అంటే మంత్రి స్వయంగా అక్కడ ఉన్నారు, ఆయన వల్ల శాంతి భద్రతల సమస్య రాదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. పోలీసులు ఫామ్ హౌస్ ఎందుకు తనిఖీ చేస్తలేదు, ఎక్కడి నుంచి అయినా డబ్బుల విషయం వచ్చినప్పుడు తనిఖీ చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి ఫామ్ హౌస్ ఎందుకు తనిఖీ చేయరని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. కేంద్రం పట్టించుకోదా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సిద్దిపేట ఇష్యూపై ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. కలెక్టర్ ఎస్పీని పిలిచి ఏం జరిగిందో ఎందుకు అడగలేదు, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ ఎందుకు కలగ చేసుకోవడం లేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. టీఆర్ఎస్ తమను ఏమీ అనదని బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు అనుకున్నారు, బట్ ఇప్పుడు ఆ పార్టీకి తెలిసి వచ్చింది అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. చెంప మీద కొట్టినప్పుడే స్పందించుంటే ఇట్లా జరిగేది కాదు అని చెప్పి ఆయన అన్నారండి. బీజేపీలో కేసీఆర్ అనుకూల వ్యతిరేక వర్గాలు బయటపడుతున్నాయి. కరీంనగర్ లో ఉన్న సంజయ్ ని పరామర్శించడానికి నిజామాబాద్ నుంచి అరవింద్ వెళ్లారు, కానీ అదే టౌన్ లో ఉన్న విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు మాత్రం ఎందుకు వెళ్లలేదు. ఈ వర్గాలు క్లియర్ గా ప్రో కేసీఆర్, యాంటీ కేసీఆర్ వర్గాలు బయటపడుతున్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పై గతంలో చెంప మీద కొట్టినప్పుడు ఆ పార్టీ నేతలు కరెక్ట్ గా స్పందించలేదు, అందుకే ఇప్పుడు మెడ మీద చేయి వేశారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో కేసీఆర్ ను కాదని సెంట్రల్ బీజేపీ తెలంగాణలో ఏం చేయదనడానికి ఉదాహరణలు ఇవన్నీ అని చెప్పి ఆయన బీజేపీ మీద కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అండ్ సంజయ్ పై దాడి ఘటనపై బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది, వివరాలు ఇవ్వాలని చెప్పి సిఎస్ అండ్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ రాజ్యాంగ విధి, బీసీ వర్గానికి చెందిన సంజయ్ హక్కుల్ని రక్షించడం అని చెప్పి సందర్భంగా నోటీసులో స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఎందుకు ఆ దాడికి సంబంధించి ఏం జరిగిందో వివరాలు ఇవ్వాలని చెప్పి నేషనల్ బీసీ కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. వచ్చే నెల 5 కల్లా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి సిఎస్ అండ్ డీజీపీలకి ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త. ఎలక్షన్ కమిషన్ కు అధికారులు సపోర్ట్ చేయాలి అని చెప్పి కోదండరాం అన్నారండి. ఎలక్షన్ కమిషన్ కు అధికారులు సపోర్ట్ చేయాలి, పార్షియాలిటీ చూపించకూడదు అని చెప్పి టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు. సిద్దిపేటలో సోమవారం పోలీసులు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి దుర్వినియోగం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది అని చెప్పి ఆయన మాట్లాడారు. సిద్దిపేట దుబ్బాక పోలీస్ కంట్రోల్, మనం అక్కడ ఫోటోలు చూడొచ్చు. మొత్తం దుబ్బాకలో ఆర్మ్డ్ ఫోర్సెస్ బందోబస్తు అండ్ లెక్చరర్స్ కాలనీలో పోలీసుల మోహరింపు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో అడుగడుగునా కూడా పెద్ద సంఖ్యలో పోలీసుల్ని, ఆర్మ్డ్ ఫోర్సెస్ ని అక్కడ మోహరించారు. ఊర్లలో కూడా స్పెషల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయించారు. లీడర్లు, కార్యకర్తలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. స్థానిక నేతలను భయపెట్టి కంట్రోల్ చేసేందుకే ఇంతలాగా పోలీసుల్ని మోహరించారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ సజావుగా సాగేందుకే అని చెప్పి సిద్దిపేట సిపి అంటున్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి అక్కడ పోలింగ్ సజావుగా సాగేందుకే ఇంత బలగాల్ని రప్పిస్తున్నామని చెప్పి ఆయన అంటున్నారు. ఎలక్షన్ కోడ్ ని ప్రతి ఒక్కరు పాటించేలా పోలీసులు కృషి చేస్తున్నారు. పోలీసుల రాక వల్ల గ్రామాల్లో భయోత్పాతం ఉండదు, కేవలం ఎలక్షన్ సజావుగా సాగేందుకే అని చెప్పి ఆయన అంటున్నారు. అయితే బీజేపీ శ్రేణులపై ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దుబ్బాక సెగ్మెంట్ లోని గ్రామాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పట్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. గ్రామాల్లోని ముఖ్యులకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోన్ చేస్తున్నారు. బీజేపీ శ్రేణుల వివరాలని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం కూడా పోలీసుల పహారా మధ్య సిద్దిపేట అండ్ దుబ్బాక ఉన్న పరిస్థితి. మీరెంత మీ క్యాడర్ ఎంత అంటున్నారు మంత్రి తలసాని, నోరుందని చెప్పి బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు మీరెంత మీ క్యాడర్ ఎంత అని చెప్పి ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ క్యాడర్ 60 లక్షలు బీజేపీ వాళ్ళ తమ వాళ్ళు ముట్టడి చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి అని చెప్పి ఆయన తీవ్రమైన కామెంట్స్ చేశారు. నేను తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక సిద్దిపేట ఎపిసోడ్ చూసాం. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలప్పుడు సోదాలు చాలా కామన్ గా జరుగుతాయి. హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి లాంటి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. పోలీసులు డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే బీజేపీ కార్యకర్తలు చోరీ చేశారు. సుమారు 5 లక్షలు పోయాయి. దొంగతనం మీరు చేసి మమ్మల్ని దొంగ అంటారేంటని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇదేమైనా ప్లాట్ఫామా? అధికారులను కించపరిచేలా మాట్లాడతారా? ఇంత బాధ్యత రాహిత్యమా? పోలీసు బందోబస్తు లేకుండా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అసలు బయటకు వెళ్ళగలుగుతారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. వరద సాయం లేదు, జీఎస్టీ లేదని చెప్పి కేంద్రం మీద కూడా మండిపడ్డారు. హైదరాబాద్ కి ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి 1 రూపాయి కూడా వరద సాయం అందలేదు. జీఎస్టీ నిధులే రాలేదు. ఎన్నికల ప్రచారం చివరి దశకు వస్తున్నా టీఆర్ఎస్ నుంచి మంత్రులు, ముఖ్య నేతలు ఎవరైనా దుబ్బాక వెళ్లారా? బీజేపీ మాత్రం ఏ రకంగా మోహరించారో చూస్తున్నాం. కాంగ్రెస్ కూడా ఏ స్థాయిలో లీడర్స్ ని మోహరించిందో చూస్తున్నాం. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికి విజయం మీద కాన్ఫిడెన్స్ ఉందో అని చెప్పి మంత్రి తలసాని కామెంట్ చేశారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తొస్తారా అని చెప్పి ఏఐసిసి కార్యదర్శి సంపత్ క్వశ్చన్ చేస్తున్నారు. 1152 ఇండ్లు స్టార్ట్ చేసి చేతులు దులుపుకుంటారా? మనకి తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 1152 ఇండ్లు సంబంధించి లబ్ధిదారులకి దానికి సంబంధించి ఇళ్ళు అందజేశారు మొన్న మంత్రి కేటీఆర్. సో దీని మీద ఎన్నికలు వస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజలు గుర్తొస్తారా అని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. గ్రేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హుటాహుటిన ఈ ప్రారంభోత్సవాలు చేశారు. మరి హైదరాబాద్ లో 1152 ఇళ్లు మాత్రమే ప్రారంభించారు. 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పారు. 6 ఏళ్లుగా జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పి సంపత్ విమర్శించారు. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే నవంబర్ 6న లాసెట్ రిజల్ట్స్ రాబోతున్నాయండి, దానికి సంబంధించిన వార్త. అండ్ లండన్ బ్రిడ్జ్ దగ్గర బతుకమ్మ సంబురాలు. సో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ ఆధ్వర్యంలో లండన్ లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ప్రతిసారి చాలా కోలాహలంగా జరుపుకుంటారు. బట్ ఈసారి కోవిడ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 6 కంటే ఎక్కువగా గుమిగూడకుండా అక్కడ బతుకమ్మ ఆడుకున్నారు. మన సంస్కృతిని మర్చిపోకుండా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఆడిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అధ్యక్షురాలు పవిత్రారెడ్డి ధన్యవాదాలు కూడా తెలిపిన పరిస్థితి. ఆ ఫోటో మనం చూస్తున్నాం. అండ్ ఆవుని కాల్చి చంపినారు. వికారాబాద్ దామగుణంలో ఘటన. అక్కడ దగ్గరలోని ఒక ఫామ్ హౌస్ నుంచి కాల్పులు జరిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయండి. వికారాబాద్ జిల్లాలో ఆవును కాల్చి చంపిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. దామగుండంలో జరిగిన ఘటనలో బుల్లెట్ గాయాలతో ఆవు చనిపోయింది. పూడూరుకు చెందిన రాములు నాయక్ ఆవు శుక్రవారం దామగుండంలోని ఫారెస్ట్ ఏరియాకు మేతకు వెళ్ళింది. రాత్రైనా రాకపోవడంతో రాములు వెతుకుతూ ఉంటే శనివారం అక్కడ ఉన్న ఏరియాలో ఒక ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ ఫామ్ హౌస్ కు సమీపంలో ఆవు చనిపోయి కనిపించింది. మెడకి కింది భాగంలో బుల్లెట్ గాయాలున్నట్లు చూశాడు. వెంటనే ఆఫీసర్లకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి స్పాట్ లోనే పోస్ట్ మార్టం చేసి బుల్లెట్ ని బయటకు తీసిన పరిస్థితి. అయితే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారండి, దానికి సంబంధించిన వార్త. అండ్ పత్తి అమ్ముకునుడు ఎట్లా? సో 309 కొనుగోలు సెంటర్లు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. బట్ ఇప్పటికి కూడా ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు రాష్ట్ర సర్కార్. పత్తిని ఎట్లా అమ్ముకోవాలని చెప్పి రైతన్న దిగాలుగా క్వశ్చన్ చేసిన పరిస్థితి. ప్రైవేట్ వ్యాపారులకు అగ్గోకి అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. వాళ్ళు ఎంత అడిగితే అంతకే పత్తిని అమ్ముకుంటున్నాం అని చెప్పి రైతులు చెప్తున్నారు. పత్తి పంట వర్షాల వల్ల చాలా వరకు దెబ్బతిందండి. ఇటీవల కురిసిన వానలకి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కూడా వచ్చింది. సరే, అంతో ఇంతో పంట చేతికి వచ్చినా సరే దాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. సో రైతు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కోసం 309 సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. 300 జిన్నింగ్ మిల్లులు, 9 మార్కెట్ యార్డులు పత్తి కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఒక్క సెంటర్ కూడా పెట్టలేదు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్వింటాల్కు 3000 లోపుకే ప్రైవేట్ వ్యాపారులు కొనేస్తున్నారు పత్తిని అని చెప్పి, పత్తిలో తేమ ఉంది, సరిగా ఎండలేదు, కాయ పత్తి కలిసి వస్తోంది, పత్తి నల్లబడ్డది అని చెప్పి రైతుల్ని దగా చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు. క్వింటాల్ పత్తికి 2500 నుంచి 3000 వరకే పెడుతున్నారు. అమ్మితే అమ్మండి, లేకపోతే వెళ్ళండి అని చెప్పి కూడా బెదిరిస్తున్నారు. చేసేది ఏం లేక ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడంతో రైతు ఎంతైతే అంతకి పాపం అమ్ముకుంటున్నాడు. గిట్టుబాటు అయితే లేదని చెప్పి మహబూబాబాద్ జిల్లా రైతు వెంకన్న చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం సిసిఐ సెంటర్లు ప్రారంభించలేదు. సో 3000 లోపే అమ్ముకుంటున్న పరిస్థితి. పత్తి మంచిగుంటే 4000 వరకు పెడుతున్నారు. మాకు అస్సలు గిట్టుబాటు కావట్లేదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్లు లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమను బట్టి మద్దతు ధర ఎట్లుందో చూద్దాం. 8% తేమ ఉంటే క్వింటాల్ కి 5825 అండి. బట్ ఎక్కడ కూడా ఆ శాతం కూడా తేమ 6% ఉంటే క్వింటాల్ కి 116.50, 7% ఉంటే 58.25 రూపాయలు అదనంగా ఇస్తారు 6% తేమ ఉంటే. బట్ ఇవేమీ చూడకుండా సెంటర్లు ఏం పెట్టకపోవడంతో పాపం ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటూ రైతులు దగా పడుతున్న పరిస్థితి, దానికి సంబంధించిన వార్త. డ్రైవర్ కు మూర్ఛ, బావిలో పడ్డ జీపు. సో ప్రమాదాన్ని ముందే గమనించి జీప్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది రంగసాయి పేట నుంచి గవిచేర్ల మీదుగా వెళ్తుండగా నిన్న సాయంత్రం 5:10 సమయంలో సతీష్ కి ఆ డ్రైవర్ సతీష్ కి మూర్ఛ వచ్చింది. బండి స్పీడ్ మీద ఉండటం జీప్ అదుపు తప్పి రోడ్డు కిందికి దిగిపోయింది. వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. సో ఆ ప్రమాదాన్ని ముందే ఊహించి కొంతమంది దాని నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొంతమంది బావిలో మునుగుతుండగా ఈదుకుంటూ బయటపడ్డారు. కొంత మాత్రం జీప్ లోనే చిక్కుకుపోయిన పరిస్థితి. సో ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళకు కూడా చికిత్స చేస్తున్నారు. చిన్న చిన్న గాయాలు అవి అయ్యాయి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఇరిగేషన్ పరిధిలో 12.80 లక్షల ఎకరాలు ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ నిన్న వెల్లడించారండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో 12.80 లక్షల ఎకరాలు భూములు ఉన్నాయని చెప్పి నిన్న ఈఎన్సీలు ఇంజనీర్లతో జరిగిన వర్క్ షాప్ లో ఈ వివరాలు చెప్పారు. రిజర్వాయర్లు, బ్యారేజ్లు, చెరువులు, కాలువలు, పంప్ హౌస్లు, సబ్స్టేషన్లు, రోడ్లు తదితర నిర్మాణాల కోసం భూమిని సేకరించింది ప్రభుత్వం. దాన్ని ఇన్వెంటరీలో నోట్ చేశామని చెప్పి ఆయన చెప్పారు. అండ్ రైతులకు ఫాస్ట్ గా పరిహారం ఇచ్చేలాగా వైఎస్ఆర్ రైతు భరోసాలో నిన్న ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి సంబంధించి అంచనాలు తయారవుతున్నాయి. నవంబర్ లోపే రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పి నిన్న ఆయన చెప్పారు. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో నష్టపోయిన రైతులకి పరిహారం ఇస్తున్నాం. అలాగే ఖరీఫ్ లో పంట నష్టం జరిగితే రబీలోగా పరిహారం ఇవ్వగలిగితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. నిన్న వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత చెల్లింపుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. 2014 లో పంట నష్టం జరిగితే 2017 జనవరిలో, 15 ఖరీఫ్ లో నష్టం జరిగితే 2016 నవంబర్ లో ఇట్లు ఇచ్చేవారు. అట్లిస్తే రైతులకు ఏం మేలు కలుగుతుంది? ఎక్కడైతే ఏ సీజన్ లో అయితే నష్టం జరుగుతుందో అదే సీజన్ లో పంట పరిహారం, నష్టపరిహారం కనిపిస్తే రైతులకు మేలు జరుగుతుంది. సో 10,661 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి కూడా సీఎం ఏపీ సీఎం జగన్ చెప్పారు. అండ్ రైతు బంధు ఈసారి దుబ్బాకకి ముందు ఇవ్వబోతున్నారని చెప్పి చూస్తున్నాండి. దుబ్బాక సెగ్మెంట్ లో 1.82 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో 60,000 మంది రైతులు ఉన్నారు. సో ఈ రైతుల్లో 2-3 ఎకరాల లోపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరికీ రైతు బంధు ఇవ్వడానికి అంటే ఎకరాకు 5,000 ఇస్తారు. మనకు తెలుసు సుమారు 300 కోట్లు అవసరం అవుతాయని చెప్పి ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. సో రాష్ట్రమంతా డబ్బులు వేయాలంటే 7,220 కోట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు సర్కార్ దగ్గర అంత డబ్బులు కష్టం కాబట్టి మెయిన్ దుబ్బాకని ప్రయారిటీగా పెట్టుకుని ముందు దుబ్బాక, ఓన్లీ దుబ్బాకకి ఇస్తే మళ్ళీ దాని మీద విమర్శలు వస్తాయి కాబట్టి దుబ్బాకతో పాటు ఇంకొన్ని చోట్ల ఇవ్వాలి అని చెప్పి కూడా ప్లాన్ చేస్తోంది. సో 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో అధికార పార్టీకి రైతు బంధు మేలు చేసింది. చాలా మంది అప్పుడు ఎలక్షన్స్ లో లైన్ లో నిలబడ్డ రైతులకి మెసేజ్లు అప్పటికప్పుడు రైతు బంధు పడినట్లు మెసేజ్లు వచ్చాయి. చాలా దాని మీద పెద్ద ఎత్తున టాక్ కూడా నడిచింది. ఇది విపరీతంగా లబ్ధి చేకూర్చింది అధికార టీఆర్ఎస్ కి. సో అందుకనే ఈసారి కూడా ఎలక్షన్స్ కరెక్ట్ గా 2-3 రోజుల ముందే రైతు బంధు పైసలు ఇవ్వాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హుజూర్ నగర్ లో కూడా బాగా కలిసి వచ్చిందండి. లాస్ట్ అక్టోబర్ లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్ కి ముందు హుజూర్ నగర్ రైతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు రైతు బంధు సాయం అందింది. సో అట్లా లబ్ధి చేకూరింది కాబట్టి ఈసారి ఆసరా పెన్షన్లు కానీ రైతు బంధు కానీ దుబ్బాకకే ముందు అని చెప్పి ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే వీడని నీళ్లు, ఇళ్లు ఖాళీ. 2 వారాలు దాటిన వరద ముంపులోని కాలనీలండి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. మీర్పేట్ పరిధిలో మిథిలానగర్ కాలనీలో వరద నీరు చేరి ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే నాగోల్ ఆదర్శ్ నగర్ కాలనీలో వరద నీరు ప్రవహిస్తోంది. సో ముంపు కాలనీలో పరిస్థితులు అసలు ఏమాత్రం మారలేదండి. 2 వారాల కిందటి భారీ వర్షాలతో కొన్ని చోట్ల నీళ్లు పోయే గానీ కొన్ని కాలనీలు మాత్రం ఇంకా నీళ్లలోనే మగ్గుతున్న పరిస్థితి. ఇంకా ఇళ్లు ఖాళీ చేసి రెంట్కు పోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళని చెప్పి చూస్తున్నాం. చుట్టాల దగ్గర ఉంటున్నారు లేదా రెంట్కి వెళ్ళిపోతున్నారు. మీర్పేట, నాగోల్ పరిధిలోని కాలనీలో ఇబ్బందులు తొలగట్లేదు. దీనికోసం శాశ్వతంగా ఏదైనా చేయాలని చెప్పి వాళ్ళ అధికారులను కోరుతున్నా సరే ఎక్కడ ఏం జరగట్లేదు. అప్పు సొప్పు చేసి కొనుక్కున్నాం, ఇళ్లలో ఇలాంటి పరిస్థితి ఉంటే మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు దీనంగా క్వశ్చన్ చేస్తున్నారు. చాలా బాధగా ఉంది అని చెప్పి నాగోల్ మల్లికార్జున నగర్ చెందిన లక్ష్మీ జగదీశ్వర్ అంటున్నారు. వరద నీరు కాలనీలో చేరి ఎన్నో తిప్పలు పడుతున్నాం. ఇదివరకు కూడా వచ్చేటిది, బట్ 2-3 రోజుల్లో నీళ్లు పోయేటివి. ఇంతలాగా ఎప్పుడు వారాల పాటు ఎప్పుడు కూడా నీళ్లలో లేము అని చెప్పి ఆమె చెప్తున్నారు. డ్రైనేజ్ లైన్ తీసుకొచ్చి చెరువులో కలపడంతో సమస్య వచ్చింది. తొందరగా అధికారులు సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆమె కోరుతున్నారు. చాలా భయంగా గడుపుతున్నామని నాగోల్ అయ్యప్ప కాలనీకి చెందిన విజయలక్ష్మి అంటున్నారు. సర్కార్ ఆదుకోవాలి, పండుగ కూడా చేసుకోలేకపోయామని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవట్లేదు. నాగోల్ చెరువు కిందన వెంకటరమణ కాలనీ, శ్రీ వెంకటరమణ కాలనీ, పద్మావతి కాలనీ, బీకే రెడ్డి కాలనీ, సాయిరాం నగర్, న్యూ మమతా నగర్ కాలనీలో వరద నీరు ఉంది. వర్షాలు లేకపోయినా వరద నీరు తగ్గట్లేదు. అసలు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని కాలనీ వాసులందరికీ నేను ఆందోళనకి దిగిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే ఆందోళనలు, అరెస్టులు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తో నిరసనలు వెలువైతాయండి. మనం మొత్తం ఫోటోలు చూడొచ్చు అన్ని కూడా. ఎల్బీ నగర్ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి నాయకులు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన ఫోటో చూడొచ్చు. అండ్ డీజీపీ ఆఫీస్ దగ్గర బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలిస్తున్నారు పోలీసులు. ఆ ఫోటో చూడొచ్చు. అలాగే చందానగర్ లో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. దానికి సంబంధించిన ఫోటో. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద బీజేపీ నాయకుల నిరసన. అలాగే శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న నాయకులు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న నాయకులు. మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఆందోళన చేస్తున్న నాయకులు. నార్సింగ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మొత్తం అన్ని చోట్ల కూడా ఈ ఆందోళనలు, అరెస్టులు నిన్నంతా కూడా కొనసాగిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ వస్తే భద్రాద్రి మాస్టర్ ప్లాన్ ఏమాయే, సీఎం హామీ ఇచ్చి 4.5 ఏళ్లు అవుతున్న మొదలు కాని పనులు అని చెప్పి చూస్తున్నాం. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే భద్రాద్రి రామాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం, భద్రాద్రి అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి 2015 మార్చి 28న మణుగూరులో చెప్పారు సీఎం కేసీఆర్. 2017-18 బడ్జెట్ లో భద్రాచలం రామాలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించారు. అంతకు ముందే నాటి ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, త్రిదండ చిన్నజీర స్వామి, ఆర్కిటెక్ట్ ఆనంద సాయి, స్థపతి వల్లి నాయగన్ హెలికాప్టర్లో భద్రాచలం వచ్చి ఆలయ అభివృద్ధికి సంబంధించి వేద పండితులతో చర్చలు జరిపారు. మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. 2020 వచ్చింది కానీ ఇప్పటిదాకా మాస్టర్ ప్లాన్ ఎక్కడ కూడా అమలుకి నోచుకోలేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ సర్కార్ మాట మారుస్తున్నట్లుగా భక్తులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయండి. ఎందుకంటే 4 రోజుల క్రితం భద్రాచలం వచ్చారు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ఆయన ప్రెస్ మీట్ లో భద్రాచలం రామాలయ అభివృద్ధి గురించి పెదవిప్పారు. 100 కోట్లు రాలేదంటూ గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు, పత్రికలు అసలు అభివృద్ధి చేయడానికి భూమి ఎక్కడుందో చూపాలి అని చెప్పి కూడా ఆయన అన్నారు. అసలు భూమి ఎక్కడుందో చూపాలని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ విషయం 5 సంవత్సరాల క్రితం మీరు మాట ఇచ్చినప్పుడు తెలియదా అని చెప్పి కూడా భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. మాస్టర్ ప్లాన్ ఎలా తయారు చేశారు, భూమి అవైలబిలిటీ లేదన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ఎట్లా తయారు చేశారని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్ తో 7 మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కనీసం పిచ్చుకలపాడు, గుండాల, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం 5 పంచాయతీలను తీసుకొస్తే ఏదైతే భూమి కావాలో ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆ భూమి దొరుకుతుంది అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం ఇప్పుడు పక్క రాష్ట్రంతో అంత సఖ్యత వాతావరణం లేదని చెప్పి నెట్టేస్తున్న పరిస్థితి. ఎన్నో ఆస్తులు ఉన్నాయండి జగమేలే స్వామికి, జగమంతా ఆస్తులే, అయినా సరే భూమి లేదు అని చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అమలుకు నోచుకోలేదు మాస్టర్ ప్లాన్ అని చెప్పి మనం ఈ ఆటగాలో చూస్తున్నాం. అండ్ సన్నవరికి నిప్పు, తెగుళ్లతో నష్టపోయిన రైతులు ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తోందండి. రైతన్న తీవ్రంగా దగాపడే పరిస్థితి, షరతులు సాగే పరిస్థితి కారణం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న ఒడ్లే వేయాలి అని చెప్పి రైతులకు చెప్పారు. ఎప్పుడు దొడ్డ ఒడ్లు పండించే రైతులు కూడా సన్న ఒడ్లు వేశారు. దానికి మద్దతు ధర లేదు, విపరీతంగా పెట్టుబడి ఖర్చులు, దానికి తోడు తెగుళ్లు సోకడం, వీటన్నిటి వల్ల ఎక్కడికక్కడ రైతులు అసహనానికి లోనవుతున్న పరిస్థితి. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గణేష్ కౌలు రైతు నార్సింగి మండలం జప్తి శివనూరు శివార్లో 6 ఎకరాల్లో సన్న రకం, 6 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశాడు. సన్న రకం వరికి దోమపోటు ఆశించి పంట అంతా కూడా దెబ్బతింది. దోమపోటు నివారణకు ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేకపోవడంతో నిన్న పంటకి నిప్పు పెట్టిన పరిస్థితి. చాలా దారుణమైన సిచ్యుయేషన్ కనిపిస్తోంది. రైతన్నల చివరి ఆశ, నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో మునిగిన పొలాలు, తెప్పలపై పంటను ఒడ్డుకు తెస్తున్న రైతులు అని చెప్పాను అదే పేజ్ లో చూడొచ్చు. ఎంతో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పొలాలు కోతకు వచ్చే దశలో నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చివరి ఆశగా నీట మునిగిన వరి కొనలను కోసి ఒడ్డుకు తెస్తున్నారు అని చెప్పి మనం అక్కడ ఫోటోలో కూడా చూడొచ్చు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఆత్మకూరు, నాగిరెడ్డిపేట, చీనూరు, గోలిలింగాల ఇలాంటి అనేక చోట్ల సుమారు 2,000 ఎకరాల నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండడంతో ముంపుకు గురైన పరిస్థితి. సో ఈ గ్రామాల రైతులు ఏటా ఖరీఫ్ సీజన్ లో వరి పంట సాగు చేస్తారు. 4 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ నిండగా తిరిగి ఇటీవల మళ్లీ పూర్తిగా నిండింది. సో 11 గ్రామాల్లో కోత దశకు వచ్చిన 2,000 ఎకరాలు ముంపుకు గురైన పరిస్థితి. సో ఇంకా చివరి ఆశగా నడుంలోతు నీటిలోకి వెళ్లి వరి కొనలను కోసి వాటిని చేపలు పెట్టేందుకు ఉపయోగించే తెప్పలపై ఒడ్డుకు తెచ్చి ఆరబెడుతున్నారు. దీన్ని కొనాలి అని చెప్పి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కదం తొక్కిన కమల దళాలు, బండి సంజయ్పై దాడికి నిరసనగా ఆందోళనలు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోళ్లతో బీజేపీ శ్రేణులు మొత్తం ఆందోళనలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ బీజేపీ లీడర్లు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారని మనం దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. గొర్రెలు ఇస్తామని మోసం చేసిండ్రని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ మాట్లాడారు. నిన్న దుబ్బాకలో అక్కడ సమావేశం జరిగింది, బాలాజీ గార్డెన్ లో గొర్రెల కాపర్ల సమావేశం జరిగింది. అందులో డీకే అరుణ మాట్లాడుతూ ఎన్నికల ముందు గొర్రెలు ఇస్తామని ఆశ పెట్టి మొండి చేయి చూపిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేలా దుబ్బాక ఓటర్లు తీర్పునివ్వాలి అని చెప్పి మాట్లాడారు. అండ్ సిద్దిపేట గజ్వేల్ తో పోలిస్తే దుబ్బాకలో అసలు ఏం అభివృద్ధి జరగలేదు. సో దుబ్బాక అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ కి ఉప ఎన్నికల్లో అసలు ఓట్లు అడిగే హక్కు కూడా లేదని చెప్పి డీకే అరుణ విమర్శించారు. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితులకి పరిహారం చెల్లింపులో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ వీళ్ళ గోస, ఈ అమరుల గోస ఖచ్చితంగా టీఆర్ఎస్ కి తగులుతుంది అని చెప్పి కూడా ఆమె మాట్లాడారు. అబద్దాలు చెప్తున్న హరీష్ కి మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు, కేంద్ర నిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆమె ధ్వజమెత్తారు. అండ్ డీకే అరుణ ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారండి. ఇంటింటికి వెళ్లి బీజేపీకి ఓటు వేసి రఘునందన్ని గెలిపించాలి అని చెప్పి కూడా ఆమె మాట్లాడారు. సో దానికి సంబంధించిన వార్త. రైతులకు పరిహారం కేంద్రం ఇస్తే మేము ఇస్తామంటున్నారు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే తాము ఇంత యాడ్ చేసి నష్టపోయిన రైతులకు ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా, పంట నష్టపోతే పరిహారం అందించే బీమా పథకం కేంద్రం పెడితే దానిలో ఎందుకు రాష్ట్రం ఇంక్లూడ్ కాలేదో ఎవరికి తెలియదు. అలాంటి వాటిల్లో ఇంక్లూడ్ అవరు, దానివల్ల రైతులకి లబ్ధి చేకూరితే దాన్ని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మాత్రం కేంద్రం పరిహారం ఇస్తే వీళ్ళు ఇస్తారట, 75% కేంద్రం ఇవ్వాలట, 25% వీళ్ళు యాడ్ చేస్తే రైతులకు ఇస్తారట. అప్పటిదాకా మేమేమి ఇవ్వలేమని చెప్పి ఎంత దారుణంగా చెప్తున్నారంటే, వరి పత్తి మద్దతు ధర కొనుగోలు చేయడమే ఇప్పుడైతే మేము చేయగలిగేది అదొక్కటే అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తారని చెప్పి మీడియా అడిగితే ఆయన చెప్తున్నారు, జాతీయ విపత్తు కింద 75% పరిహారం కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% కలిపి ఆదుకుంటాం రైతులని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అండ్ పోలీస్ వర్సెస్ మావోయిస్ట్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అడవిలో హెలికాప్టర్లతో పోలీసులు కూంబింగ్ జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్ లోకి ప్రజలు ఎవరు వెళ్లొద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం ఉందని చెప్పి మనం ఆర్టికల్ చూడొచ్చు. నెక్స్ట్ వస్తే ఓపెన్ పేజ్ అండి. పాలన వదిలేసి దుబాక పైన ఫోకస్ చేశారు సీఎం కేసీఆర్ అని చెప్పి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ శ్రవణ్ ఆర్టికల్ రాశారు. దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి జరగలేదని చెప్పి ఆయన ఆర్టికల్లో క్వశ్చన్ చేశారు. ప్రతిసారి ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కూడా రాజీనామాలని చెప్పి అస్త్రం చూపించి సెంటిమెంట్ ను రాజేసి గెలిచి మా బలం అని చెప్పి చూపించుకునే వాళ్ళు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తోందని చెప్పి ఆయన ఈ ఆర్టికల్లో రాశారు. ఎలా అయినా సరే గెలవాలని చెప్పి విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతోంది టీఆర్ఎస్. సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి ఇతర పార్టీల్ని ఇబ్బందులు గురి చేస్తోంది అని చెప్పి ఆయన అంటున్నారు. కేసీఆర్ పాలనను పక్కన పెట్టి దుబ్బాక మీద ఎందుకు ఫోకస్ పెట్టినట్లు, హైదరాబాద్ వరదలతో అతలాకుతలం అయిపోతే ఆయనకి ఎందుకు కనీసం తీరిక దొరకలేదా పరామర్శించడానికి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దుబ్బాక అభివృద్ధి మాట అలా ఉంచితే ప్రాజెక్టుల పేరుతో బలవంతంగా పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని చెప్పి కూడా ఆయన ఈ ఆర్టికల్లో రాశారు. సో దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి జరగలేదు, సీఎం కేసీఆర్ ఇటీవల ప్రగతి భవన్ లో 6 జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో చెప్పారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వలేము అని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు ఏ రకంగా సుజాత గెలిస్తే తాను బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి హరీష్ అంటున్నారు. మరి ఎట్లా అభివృద్ధి చేస్తారో ఆయనే చెప్పాలని చెప్పి కూడా అంటున్నారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్. అండ్ సిస్టర్ నివేదిత భారతీయతకు ప్రతిరూపం అని చెప్పి ఇంకో ఆర్టికల్ చూడొచ్చండి. కరీంనగర్ తెలుగు లెక్చరర్ సామల కిరణ్ రాశారు. సో సిస్టర్ నివేదిత మహిళలకు చదువు అందించి విద్యావంతులు చేసినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పి బలంగా నమ్మిన వ్యక్తి సిస్టర్ నివేదిత. తాను పుట్టిన దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చి మహిళల చదువు వారి అభివృద్ధి కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించడమే కాక ఆయన పిలుపు మేరకు ఇండియాకు వచ్చారు. తండ్రి చెప్పిన మాటలు నమ్మి కన్నుమూసే వరకు సమాజ సేవ కోసమే జీవితాన్ని అంకితం చేశారని చెప్పి అక్టోబర్ 28న ఆమె జయంతి సందర్భంగా ఈ ఆర్టికల్ రాశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ గెలిచే ఛాన్స్ ట్రంప్ కేనా అని చెప్పి బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ ఒక ఆర్టికల్ రాశారండి. సో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరో వారం రోజులు అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ప్రాథమిక అంచనాల ప్రకారం అనేక చోట్ల జో బైడెనే గెలుస్తారని చెప్పి వాదనలు ఉన్నా సరే ట్రంప్ సపోర్టర్స్ అందరూ కూడా స్తబ్దంగా ఉన్నారు. దిస్ క్లియర్లీ షోస్ ట్రంపే గెలవబోతున్నారు, ఆ ఛాన్సెస్ ట్రంప్ కేనా అని చెప్పి ఆయన ఆర్టికల్ రాసుకొచ్చారు. అమెరికాకి ఆయన ఎప్పుడు కూడా కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించలేదు, అమెరికా సీఈఓగా ఆయన వ్యవహరించారు. అమెరికాని గొప్పగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దే తన ఎజెండా సాధించేందుకు కొత్త టారిఫ్ అమలు చేస్తానని చెప్పి భాగస్వామ్యుల్ని బెదిరించారు అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో రాశారు. మెయిన్ గా అమెరికాని పునర్నిర్మించేందుకు గతంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఆయన పక్కన పెట్టారు, చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్లారని చెప్పి కూడా రాశారు. కరోనా ఆ తర్వాత పరిణామాలు ట్రంప్ సృష్టించినవి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మళ్ళీ అమెరికా బ్యాక్ టు నార్మల్ కి వెళ్లడంతో అది కొంత ఆశావాహంగా మారే అవకాశం ఉంది ట్రంప్ అని చెప్పి కూడా ఆయన ఆర్టికల్లో రాశారు. అయితే కమలా హారిస్ ని బిడెన్ ఎంపిక చేయడం ట్రంప్ పనిని సులువు చేసిందని చెప్పి కూడా కృష్ణసాగర్ అతను ఆర్టికల్లో రాశారు. సంప్రదాయ జాతీయవాదం, డెమోక్రాట్ గవర్నర్ల పాలనలో రాష్ట్రాల్లో దోపిడీలు విధ్వంసాలని అరికట్టలేకపోవడం, వాటిని సరైన రీతిలో ఖండించకపోవడం పార్టీలకు అతీతంగా జనాల్ని నిరాశపరిచింది. సో వాళ్ళందరూ కూడా ట్రంప్ వైపే చూస్తున్నారని చెప్పి కూడా కృష్ణసాగర్ ఈ ఆర్టికల్లో రాసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, కాలేజ్ గేట్ ముందే స్టూడెంట్ ని కాల్చి చంపిండు. ఫరీదాబాద్ లో దారుణం జరిగిందండి. 2018 లో కూడా ఆమెను కిడ్నాప్ చేశాడు యువకుడు. ఇప్పుడు ఆమెని కాల్చి చంపిన పరిస్థితి కాలేజ్ బయటనే ఉన్న నిన్న మధ్యాహ్నం 3:30కి జరిగింది. గేట్ దాటి 4 అడుగులు వేశారో లేదో అప్పటికే కార్ లో వెయిట్ చేస్తున్నాడు ఆమె కోసం. తౌసీఫ్ తన ఫ్రెండ్ రేహాన్ తో కలిసి వాళ్ళని అడ్డగించి నిఖితని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆమె రాలేదు. పెనుగులాడడంతో అక్కడికక్కడే ఆమెను కాల్చి వెళ్లిపోయిన పరిస్థితి. సో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ చైనా దూకుడుకు పగ్గాలేద్దాం, ఇండియాకు అండగా ఉంటామని అమెరికా. మనకు తెలుసు అమెరికాకు సంబంధించిన 2 మంత్రులు వచ్చారు. సో అమెరికా ఇండియా అంటే తన సార్వభౌమత్వాన్ని స్వేచ్ఛని కాపాడుకునేందుకు ఇండియా చేసే ప్రయత్నాలు అమెరికా అండగా ఉంటుందని చెప్పి ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. తూర్పు లడ్డాఖ్లోని గాల్వన్ లోయలో ఇండియన్ సైనికుల్ని చైనా మిలిటరీ హత్య చేయడాన్ని ప్రస్తావించారు. ఒక చైనా నుంచే కాక అన్ని వైపుల నుంచి ఎదురయ్యే సమస్యల్ని, ముప్పుల్ని దృష్టిలో ఉంచుకుని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా, అమెరికా కలిసి పనిచేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. సో నిన్న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టి ఎస్పర్ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా బెక్కాపై సంతకాలు చేశారండి. ఎంతో కాలంగా చర్చల్లో ఉన్న ఈ బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బెకా, దీని ఫైనలైజ్ అయింది. బెకాతో సమాచార మార్పిడికి కొత్త దారులు పడ్డాయని చెప్పి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సో November 30 దాకా ఇప్పుడున్న రూల్స్ Unlock 5 పై కేంద్రం వెల్లడించింది. November 30 వరకు కూడా Unlock 5 ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయని చెప్పి చెప్పింది. జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు కొనొచ్చని గెజెట్ రిలీజ్ చేసిందండి కేంద్రం. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ నిన్న రిలీజ్ చేసిన గెజెట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ని దీని నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. రెసిడెన్షియల్ ప్రూఫ్స్ లేకుండానే జమ్మూ కాశ్మీర్ లో ల్యాండ్స్ కొని అక్కడ ఉండొచ్చు అని చెప్పి కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అండ్ చంద్రునిపై మస్తు నీళ్లున్నాయని చెప్పి నాసా సోఫియా టెలిస్కోప్ తో చేసిన పరిశోధనలో వెల్లడైందండి. ఇంతకు ముందు అంచనా వేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా నీళ్లున్నాయని చెప్పి నాసా చెప్తోంది. అండ్ పెషావర్ లో నిన్న పేలుడు జరిగింది. పాకిస్తాన్ పెషావర్ లో మదర్సాలో భారీ పేలుడు జరిగి 8 మంది చిన్నారులు చనిపోయారు, 124 మందికి పైగా గాయపడ్డారని చెప్పిన వార్త చూస్తున్నాం. PM స్వనిధి కింద వీధి వ్యాపారులకు లోన్లు ఇప్పుడు అవే పేదలకు అండగా నిలుస్తున్నాయి. యూపీలోని లబ్ధిదారులతో ప్రధాని మోడీ మాట్లాడారు. కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన స్ట్రీట్ వెండర్స్ కోసం ఈ ఏడాది June 1st PM స్వనిధి అనే స్కీమ్ ని స్టార్ట్ చేశారు. దీన్ని ఇప్పటిదాకా 25 లక్షల మంది ఈ స్కీమ్ కింద లబ్ధి పొందారండి. 12 లక్షల మందికి అంటే 25 లక్షల మంది లోన్లకు అప్లై చేసుకుంటే 12 లక్షల మందికి వచ్చింది. వీళ్లలో ఒక యూపీలోనే 6.5 అప్లికేషన్స్ ఉన్నాయి. వీటిలో 3.75 లక్షల మందికి లోన్లు శాంక్షన్ చేసినట్లు ప్రధాని చెప్పారు. సో PM స్వనిధి వీధి వ్యాపారులకి దాని ద్వారా లోన్లు ఇవ్వడం ఎంతగానో ఈ కరోనా టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కలిసి వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడారు. బీహార్ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ ఇవాళ జరగబోతున్నాయి. ఇవాళ 71 సీట్స్ కి పోలింగ్ జరగబోతోంది. కరోనా జాగ్రత్తతో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ లైఫ్ ఎడిషన్ కి వస్తే, ఫోన్ వదిలేసి జీవితాన్ని పట్టుకోండి అని చెప్పి చేతన్ భగత్, ప్రముఖ రైటర్, యూత్ కి సంబంధించిన అంశాలని ఎక్కువగా ఆయన ప్రస్తావిస్తుంటారు. ఆయన ఒక ఓపెన్ లెటర్ రాశారండి యూత్ కి. 4G ఫోన్లతో అందమైన జీవితాల్ని ఈ జనరేషన్ నాశనం చేసుకుంటోంది. ఇది వద్దు, ఫోన్ వదిలేయండి, జీవితాన్ని పట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఫోన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా ఆయన చెప్పారు. ఫోన్ కి అలవాటు పడడం వల్ల పూర్తిగా టైం వేస్ట్. ఈ టైం ని ప్రొడక్టివ్ పనులకి వాడుకుంటే లైఫ్ లో ఎంతో అచీవ్ చేయొచ్చు అని చెప్పి చేతన్ భగత్ తన లెటర్ లో రాశారు. మన బ్రెయిన్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాగ్నిటివ్, మరొకటి ఎమోషనల్. మెదడు పనితీరు బాగుండాలంటే 2 యాక్టివ్ గా ఉండాలి. బట్ ఫోన్లు చూడడం, వీడియోలు చూడడం వల్ల ఎమోషనల్ పార్ట్ ఒకటే యాక్టివ్ గా ఉంటుంది. దానివల్ల బద్ధకం వచ్చేస్తుంది. అనేక విషయాల్ని అనలైజ్ చేయలేకపోతాం, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతాం అని చెప్పి ఆయన ఈ లెటర్ లో రాశారు. గంటల తరబడి స్క్రీన్ ని చూడటం వల్ల మోటివేషన్, ఎనర్జీని పూర్తిగా కోల్పోతాం. అసలు జీవితంలో ఏదైనా సాధించాలి అన్న ఆ వేడి కూడా ఉండదు. ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యానికి అకార్డింగ్ గా మనం పనిచేయాలి. ఇట్లా ఫోన్లు చూస్తూ కూర్చుంటే మొత్తం టైమే వేస్ట్ అవుతుందని చెప్పి ఆయన ఈ లెటర్ లో యూత్ ను ఉద్దేశించి రాశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ బిజినెస్ పేజ్ కి వస్తే, నిమిషానికి 1.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు కొన్నారు. మై గాడ్, ఈ పండుగ సీజన్ లో హాట్ కేక్స్ లా స్మార్ట్ ఫోన్స్ అమ్ముడుపోయాయంట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ పెట్టాయి కదా, ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ పెట్టాయి కదా, ప్రతి నిమిషానికి 1.5 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు అమ్ముడైనట్లు ఈ కామర్స్ మార్కెట్ రీసెర్చర్ రెడ్ సీర్ కన్సల్టింగ్ డేటా వెల్లడించింది. ప్రీమియం ప్రోడక్ట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని చెప్పి కూడా అందులో చెప్పారు. అండ్ తెలంగాణలో గ్రాన్యూల్స్ లారస్ కొత్త యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాయి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ 700 కోట్లు ఉండబోతోందని చెప్పి వార్తలు చూస్తున్నాం. అండ్ పెద్ద బడ్జెట్ సినిమాలే దిక్కు, ఆడియన్స్ కోసం నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ తో మూతపడ్డాయి. ఇప్పుడు సినిమా హాల్స్ కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ తెరుచుకోబోతున్నాయి. మళ్ళీ మునుపటి స్థితికి రావాలి, లాభాలు ఆర్జించాలంటే పెద్ద బడ్జెట్ సినిమాలే దిక్కు, ఒకేసారి పలు భాషల్లో రిలీజ్ చేసేలా కూడా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ పేజ్ కి వస్తే, సాహో సాహా సో ఢిల్లీపై 88 రన్స్ తేడాతో హైదరాబాద్ మొత్తానికి విక్టరీ సాధించింది. నాకౌట్ రేస్ లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో మొత్తానికి హైదరాబాద్ చెలరేగిపోయింది. వృద్ధిమాన్ సాహా అద్భుతమైన పర్ఫార్మెన్స్, 45 బాల్స్ లో 87 రన్స్. అండ్ డేవిడ్ వార్నర్ 34 బాల్స్ లో 66 రన్స్. అలాగే మనీష్ పాండే 31 బాల్స్ లో 44 రన్స్ తో అద్భుతమైన స్కోర్ సాధించారు. బౌలింగ్ లో కూడా రషీద్ 3 for 7 మ్యాజిక్ చేయడంతో బలమైన ఢిల్లీని నిలువరించారు. టెక్నికల్ గా ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్న హైదరాబాద్ నెట్ రన్ రేట్ ను భారీగా పెంచేసుకుని ఇతర జట్లకు సవాల్ విసురుతోందని చెప్పాం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ ప్లే ఆఫ్ బర్తే టార్గెట్ గా ఇవాళ ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతోందండి. దానికి సంబంధించిన వార్త. సో ఇవి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు. మీకు ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. Thank you so much for your participation. Stay safe. రేపు కలుద్దాం. This is Saujanya signing off.